సమ్మర్ ఎఫెక్ట్లో అందరం కూడా స్విమ్మింగ్ పూల్లోనే ఉంటున్నాం చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అందరూ కూడా అంటే కూల్ కూల్గా ఉంటుంది కాబట్టి సో ఈ సమ్మర్లో స్విమ్మింగ్ పూల్ ఎంత కూల్గా ఉంటుందో అదే కూల్ ఎఫెక్ట్ ఈ మూవీ అంటున్నారు డైరెక్టర్ గారు అంత కూల్గా ఉండబోతోంది కోర్స్ రాగానే మీరు వినైల్స్ అన్నీ చూస్తున్నారు పబ్లిసిటీ పోస్టర్స్ అన్నీ చూశారు ఇట్స్ ఎన్ హాట్ ఎంటర్టైనింగ్ హారర్ ఫిల్మ్ అంటున్నారు అంటే హారర్ జానర్కి సంబంధించినటువంటి సినిమా ఈ మధ్య ఎక్కువగా వస్తున్నటువంటి సినిమాలన్నీ కూడా హారర్ జానర్కి చెందినటువంటి సినిమాలే ఎందుకంటే అదేంటో ఇప్పుడు హారర్ హవా నడుస్తుంది అనమాట చూసిన వాళ్ళందరూ తెగ ఇష్టపడిపోతున్నారు ఏ సినిమా చూసినా అలాగే ఈ సినిమానికి కూడా ప్రేక్షకులందరూ చూసి ఆదరిస్తారని ముందుగా కోరుకుంటూ మరొకసారి ఈరోజు ఈ స్విమ్మింగ్ పూల్ ఆడియో లాంచ్కి విచ్చేసినటువంటి పెద్దలు ప్రముఖులు అలాగే ప్రేక్షకులందరికీ మా స్వాగతం సుస్వాగతం ఆలస్యం చేయకుండా మనం వెళ్ళిపోదామండి ఆడియోలోకి నాలుగు పాటలు ఈరోజు మనం వినబోతున్నాము మరి మొదటి పాటని లాంచ్ చేయవలసిందిగా మనందరికీ ఈరోజు కాదండి ఎన్నో ఎన్నో సినిమాలతో ఎన్నో ఎన్నో డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్తో ఆయన ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఒక హీరోగా ఒక ప్రొడ్యూసర్గా అలాగే టెలివిజన్లో కూడా ఎన్నో అద్భుతమైన సీరియల్స్ని వారు ప్రొడ్యూస్ చేశారు సో లెట్ మీ వెల్కమ్ ఆన్ స్టేజ్ శివాజీ రాజా గారు శివాజీ రాజా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము

స్విమ్మింగ్ పూల్ మంచి యూనిట్ ఇది ఎనర్జెటిక్ యూనిట్ ముఖ్యంగా మా కార్తి నిరంతరం మాకు చాలా చాలా ప్రాణ స్నేహితుడు మాకు మేము ఏ డిషన్ తీసుకున్నా ఎలా ఉన్నా మాతో నిరంతరం మాతో సాగే ఒక ఎనర్జెటిక్ పెర్సన్ కాబట్టి అతనికి నిరంతరం మంచి జరగాలని మనస్ఫూర్తిగా మేమంతా కోరుకుంటూ ఉంటాం మనోహర్ గారికి కూడా ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యూ ద ప్రొడ్యూసర్ గారు అండ్ ప్రదీప్ గారు కూడా మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఆల్ ది వెరీ వెరీ బెస్ట్ ప్రదీప్ మంచి ఆడియో రావాలి ఈ సినిమాకి మంచి డబ్బులు వచ్చి మా నిర్మాతలని మంచి మంచి పొజిషన్లో నిలబెట్టి ఇమీడియట్గా మళ్ళీ మా కార్తీతోటే సినిమా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది వెరీ 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 బెస్ట్ ఓకే సార్ శివాజీ రాజా గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము నేను ఈ ఫంక్షన్ రావడానికి మెయిన్ కారణం నా స్నేహితుడు కార్తీ మీ ఇద్దరం కలిసి కూడా మగుడ్స్ పెళ్లమ్స్ అన్న సినిమాలో హీరోలుగా చేశాం చాలా కోఆపరేటివ్ ఆర్టిస్ట్ అంతేకాదు మంచి ఫ్రెండు కొంచెం హ్యూమన్ బీయింగ్ ఏదో చేద్దామన్న తపనున్న నటుడు ఇంకా ఈ ఈరోజు సినిమాకి హీరో కార్తిక్ అయినా కూడా ఈ క్షణం మాత్రం ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ హీరో నాకు ఇందాక అతను వాక్ నచ్చింది అది సిస్టర్ దగ్గరికి వస్తుంటే స్విమ్మింగ్ చేస్తున్నట్టే ఉందో వాకింగ్ దగ్గర దాకా నైస్ చాలా బాగుందన్న మ్యూజిక్ కూడా చాలా బాగుంది ఫస్ట్ సాంగ్ ఆల్ ద బెస్ట్ ఒక చిన్న సినిమా ఏదైనా హిట్ అయితే ముఖ్యంగా ఎక్కువ ఆనందపడిపోయేదిగో మేద్దరే బాగా ఎందుకంటే మేము చిన్న సినిమాలతోనే హీరోగా కెరీర్ స్టార్ట్ చేసాం మాకు చాలా గుర్తింపు వచ్చింది కూడా చిన్న సినిమాలే ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని ప్రొడ్యూసర్ డబ్బులు రావాలని మళ్ళీ మా వాడు అన్నట్టు కార్తీకతోనే ప్రొడ్యూస్ సినిమా ద మనస్ఫూర్తి కోరుకున్నాను అందరికీ ప్రతి ఒక్కరికి నిర్మాతకి డైరెక్టర్కి మిగతా ఆర్టిస్టులందరికీ హీరోయిన్కి అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మరి ఇందాకే అన్నారు చిన్న సినిమాతో ప్రారంభించాము అని మరి ఈ సినిమా గురించి ఇంకొక స్పెషల్ మాట ఈ సందర్భంగా చెప్పాలి ఆల్ అక్రాస్ యుఎస్ అలాగే యూకే మరియు యూరోప్లో ఒక పెద్ద సినిమా అయితే ఎన్ని సెంటర్స్లో రిలీజ్ అవుతుందో స్విమ్మింగ్ పూల్ కూడా అన్ని సినిమా అన్ని థియేటర్స్లో రిలీజ్ కాబోతోంది అన్న కాంట్రాక్ట్ కూడా ఈ మధ్య సైన్ చేశారు సో ఐ థింక్ యూఎస్ యూకే అండ్ యూరోప్ నుంచి కూడా మంచి ఫీడ్బ్యాక్ రాబోతోంది సో థ్యాంక్ యూ సో మచ్ శివాజీరాజా గారు కాదంబరి కిరణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సర్ ఫర్ బీయింగ్ ఆన్ స్టేజ్ థ్యాంక్ యూ వెల్ సెకండ్ సాంగ్ని లాంచ్ చేయవలసిందిగా మరొక ప్రముఖ నిర్మాత వారిని నేను ఇన్వైట్ చేయబోతున్నాను వారం వారం చదువుతూ ఉంటాము సంతోషం పత్రిక అధినేత ప్రముఖ నిర్మాత కొండేటి సురేష్ గారు సురేష్ గారు మీరు ఏ సినిమా చూసినా ఫస్ట్ ఒక ఒపీనియన్ అయితే ఇస్తారు మరి ఈ ఈ ఇప్పటివరకు ఒక వన్ సాంగ్ మాత్రమే చూశారు మరి ఇప్పటికీ ఏదైనా ఒపీనియన్ ఏమైనా క్రియేట్ చేశారా అరుణ్ గారికి ఏమైనా చెప్తారా ఇంకో సాంగ్ అదే చెప్పబోతున్నాను ఓకే సో ఈ సాంగ్ని లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాను సెకండ్ సాంగ్ లాంచ్ రో ముందుగా టైటిల్ చాలా బాగుంది స్విమ్మింగ్ పూల్ ఎవరు పెట్టలేదు ఇంతవరకు సో ఫస్ట్ సక్సెస్ ఈ టైటిల్ తోటి సాధించాలనుకుంటున్నాను అట్లా కార్తీక్ నాకు దోస్త సినిమా నుంచి బాగా మంచి ఫ్రెండ్ మొదటి సినిమా నుంచి ఎందుకంటే ఆ సినిమాకి నేనే బ్యూర్గా పనిచేశాను నా బెస్ట్ ఫ్రెండ్ ముప్పలేని సౌ గారు ఈ ఈ ఫంక్షన్లో కూడా రావటం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో తన మొత్తం మొదటి డైరెక్టర్ అయినా సో అప్పటి నుంచి డెఫినెట్గా కార్తీక్ మంచి లవర్ బాయ్గా సక్సెస్ఫుల్ హీరోగా అవుతాడు అనుకున్నాను అదే కంటిన్యూ అవుతుంది ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ పైన అవుతుంది అనుకుంటా ఆ సినిమా వచ్చి సో స్టిల్ కంటిన్యూ కాను వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు సో బెస్ట్ కమర్షియల్ బిగ్ సక్సెస్గా ఈ సినిమా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లాగే ఈ సినిమాని యుఎస్ఏలో పెద్ద హీరోల రేంజ్లో అన్ని థియేటర్లలో నిర్మాత గారు ప్లాన్ చేశారు చెప్పారు కేవలం యుఎస్ఏలో కాకుండా మన ఇండియాలో కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా ఆల్మోస్ట్ అన్ని థియేటర్లు కూడా రిలీజ్ చేసే అవకాశం కావాలని ఆ రేంజ్ పబ్లిసిటీ చేసి ఇట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అలాగే డైరెక్టర్ గారు నాకు అంతమంది పరిచయం అసలు బాగా చేస్తుంటే నమ్మక హండ్రెడ్ పర్సెంట్ అంతమంది సినిమాలు ప్రూవ్ అయ్యాయి డెఫినెట్గా ఈ సినిమా బిగ్ కమర్షియల్ సినిమా అతనికి మంచి పేరు రావాలని మనస్ఫూర్తి కోరుకున్నాను టీం అందరికి ఆర్టిస్ట్ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐటమ్ సాంగ్ కూడా విన్నాము మరి ఈ ఐటమ్ సాంగ్ ని ఒరిజినల్ గా పాడినటువంటి సింగర్ గీతా మాధురి అండ్ సింగిల్ కార్డ్ లిరిక్స్ అందించారు తిరుపతి గారు లిరిసిస్ట్ తిరుపతి గారు కూడా వేదిక మీదకి వచ్చి మాట్లాడబోతున్నారు కానీ అంతకన్నా ముందు ఈ ఐటమ్ సాంగ్ ని ఇప్పుడు పాడడానికి మీ ముందుకు మరో ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ పర్ణిక కెన్ వి హ్యావ్ పర్ణిక ఆన్ స్టేజ్ ప్లీజ్ స్విమ్మింగ్ పూల్ ఈ ఆడియో లాంచ్కి ఇచ్చేసిన మీ అందరికీ శిల్పగారు చెప్పేశారు స్వాగతం అని చెప్పి అండ్ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఆడియో లాంచ్ ప్రదీప్ గారు నాకు యాక్చువల్లీ ఎప్పటి నుంచో తెలుసు కానీ ఎప్పుడు ఫిల్మ్ ఒక మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నారు అంటే ఆయన కోసం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ మూవీ అందరికీ చాలా పెద్ద హిట్ ఇవ్వాలని చెప్పి ఒక మంచి మూవీగా నిలవాలని చెప్పి ఇండస్ట్రీలో మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి కోసం ఈ సూపర్ హిట్ సాంగ్ తేనకాయ తిగిలించు చింతకాయ టైతే రో టైలు కొత్తకుండాలి రో పంపుట పాం పంపుట పా పంపుట పా పాం పంపుట పాటు చూసుకోవాలి చాటు వదిలిపోవాలోటు తీరిపోవాలి రో లేటు చెయ్య మాకు గాటు తగ్గుతానిరోటు వదిలిపోవాలి రో ఇ చూసేయ ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్ పోషించినటువంటి ఇద్దరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఈ రోజు ఇక్కడికి చేశారు వారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాను కెన్ వీ హ్యావ్ రుద్రాక్ష ఆన్ స్టేజ్ ప్లీజ్ రుద్రాక్ష యువత బ్యాక్ బెంచ్ స్టూడెంట్ లాంటి సినిమాల్లో ఆయన నటించారు ఈ సినిమాలో కూడా ఒక మంచి పాత్రలో మనకు కనిపించనున్నారు కెన్ వీ హ్యావ్ రుద్రాక్ష స్టేజ్ అలాగే ఆడదే ఆధారం మన సీరియల్ లేడీస్ అందరికి బాగా నచ్చినటువంటి సీరియల్ అందులో నటించే నటి ఐశ్వర్య కెన్ వీ హ్యావ్ ఐశ్వర్య ఆన్ స్టేజ్ సో స్విమ్మింగ్ పూల్ హౌ డి ఎంజాయ్ ఇన్ ద మూవీ మూవీ రియల్లీ నాకు టీమ్ చాలా బాగా నచ్చిందండి ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు కెమెరామెన్ అండ్ ఈవెన్ మా కార్తీక్ థర్టీన్ డేస్ లో ఒక మూవీ తీయడం అనేది ఫస్ట్ టైం వింటున్నాను సార్ నేను ఇది వరకు ఎప్పుడూ వినలేదు

ఈ మూవీకి ఫస్ట్ కార్తీక్ అనే హీరో అంటే నాకు ఎప్పుడో ఒక సెవెన్ ఇయర్స్ నుంచి తెలుసు ఇమ్మీడియట్లీ ఫోన్ చేసి అమిత్ ఒక మూవీ చేస్తున్నాను అని చెప్పేసి డైరెక్టర్ సార్ని కల్పించారు ఇమ్మీడియట్లీ నాకు సాంగ్స్ ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ డైరెక్టర్ గారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అలాగే అంటే థర్టీన్ డేస్లో మూవీ చేయడం అనేది నాట్ ఏ జోక్ అందులో ఫోర్ సాంగ్స్ అంటే ఫోర్ సాంగ్స్ అంటే నాదే ఫోర్ డేస్ అందులో అంటే ఫోర్ డేస్ నేను వర్క్ చేశాను ఈ మూవీకి ఈ మూవీ రోజులు నేను అక్కడే ఉన్నా ఎందుకంటే మా వైఫ్ కూడా అక్కడే ఉండే కాబట్టి నేను కూడా ఉండే చూసుకున్నాను అంటే అదొక ఫ్యామిలీ లాగా ఉండే ఎందుకంటే అందరు పక్కన ఉంటే ఫ్యామిలీ లానే ఉంటుంది అక్కడ అందరు అందరున్నారు కదండి కానీ చాలా బాగా చేశారండీ మెయిన్ ఆ ఫోర్ డేస్ వన్ సాంగ్ వన్ డే లో కంప్లీట్ అయింది ఎలాగైంది ఏంటండి ఎలాగైందంటే హీరో గారు అద్భుతంగా డాన్స్ చేశారు అని చెప్పాలి హీరో గారు చాలా కోఆపరేట్ చేశారు మాకు ఎన్ని అవర్స్ అనేది అంటే అవర్స్ కూడా తక్కువలోనే అయిపోయింది సార్ ఫోర్ సాంగ్స్ త్రీ డేస్ లో అయిపోయింది ఏంటండి టూ అవర్స్ అన్నారా టూ డేస్ లో ఫోర్ సాంగ్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే మెయిన్ అంటే దీనికి ఇంకొకటి మెయిన్ కారణం ఏంటంటే మన డిఓపి సార్ డిఓపి మాకు నిద్ర ఉన్నా లేకపోయినా డిఓపి సార్ మాత్రం అసలు పడుకోలేదు మేము రెస్ట్ తీసుకునేది కానీ డిఓపి సార్ను డైరెక్టర్ సార్ అక్కడే ఉండేది లొకేషన్లో అది మాత్రం గ్రేట్ అండి ఈ సినిమా సక్సెస్ కావాలని నేను నిజంగా కోరుకుంటున్నాను అందరికీ ఆల్ ది బెస్ట్ అండి అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్ లేదు కార్తిక్ నాకు ఆల్మోస్ట్ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నాకు ఫ్రెండ్ అతను అతను సినిమా మీద ఉన్న ప్యాషన్ కానీ పిచ్చి కానీ ఈ జస్ట్ కాల్ మీ వన్ డే అండ్ సెట్ డార్లింగ్ ఇట్లా సినిమా ఉంది చేస్తావా అంటే మేమంతా డార్లింగ్ అని పిలుచుకుంటాం సో నాకు అతని డెడికేషన్ కానీ అతని హార్డ్ వర్క్ కానీ అందరు బాగుండాలని కోరుకోవడం కానీ నాకు చాలా పర్సనల్లీ లైక్ హిమ్ సో అందుకని వీ డిట్ బట్ ఆఫ్టర్ అతని త్రూ నాకు డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు పరిచయం అయ్యారు కానీ అతని త్రూ తర్ అతను ఎంత ప్యాషన్ ఉందో ఈవెన్ డైరెక్టర్ సార్కి కూడా ప్రొడ్యూసర్ కూడా ప్యాషన్ బట్టి సో రియలీ వీఐ ఎంజాయిడ్ అలాట్ ఐఎమ్ హోపింగ్ ఫర్ ద గుడ్ రిజల్ట్ అండ్ చూద్దాం మీరు అందరూ ప్రేక్షకులు మా సినిమాని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మరి ఇప్పుడు ఇంకా రెండు పాటలు ఉన్నాయండి అంతకన్నా ముందు ఒక టీజర్ చూద్దాం ఇప్పుడు మరి ఈ టీజర్ని లాంచ్ చేయవలసిందిగా డైరెక్టర్ మాదాల వేణు గారు సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము అలాగే లైఫ్ స్టైల్ ఫిల్మ్లో వన్ ఆఫ్ ద హీరోగా నటించినటువంటి కునాల్ కౌశిక్ కెన్ వీ హ్యావ్ కునాల్ కౌశిక్ ఆన్ స్టేజ్ హలో అండి వెల్కమ్ ఓకే టీజర్ లాంచ్ కార్తీక్ నాకు మంచి ఫ్రెండ్ అండి అలాగే డైరెక్టర్ గారు కూడా ముందే ఈ సినిమా గురించి కథ చెప్పారు నాకు కథ తెలుసు కథ విని నిజంగానే నాకు పక్క పక్క ఫ్లాట్సే కథ విని నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ నడుచుకుంటూ వెళ్ళడానికి భయం వేసింది అంతే ఇంక నేను ఇప్పుడు కథ చెప్పరు సినిమా స్టోరీ అయితే బాగుంది ఆల్ ద బెస్ట్ కార్తీక్ తర్వాత డైరెక్టర్ గారికి ఎంటైర్ టీమ్కి ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ సో మచ్ కుణాల్ కెన్ వీ హ్యావ్ ఎ వర్క్ ఫ్రమ్ యూ ప్లీజ్ యా హాయ్ అండి నా పేరు కుణాల్ కౌశిక్ కార్తీక్ నేను యాక్చువల్గా లైఫ్ స్టైల్ మూవీ శివామూపల్ నేను గారు వాడు డెబ్యూ చేసిన సేమ్ డైరెక్టరే నాకు కూడా ఈ తెరకి పరిచయం చేశారు నన్ను కూడా సో అప్పటి నుంచి నాకు కార్తీక్ పరిచయం నీ సక్సెస్ కోసం నేను నీకంటే ఎక్కువగా వెయిట్ చేస్తున్నాను సో ఐ జెన్విన్ని విష్యూ ఆల్ దే